నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను సుష్మ. విశాఖ జిల్లా గాజువాకలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మహిళా గర్జన చేపట్టారు. తెలుగు తల్లి విగ్రహం నుండి అడ్మిన్ బిల్డింగ్ వరకు పాదయాత్ర నిర్వహించారు. జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి. ఒకరు ప్రైవేటీకరణిస్తామని చెప్పేసి ప్రకటించి ఈ రోజుకి 258 రోజులు అయ్యిందండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము రకరకాలుగా ఉద్యమాలు చేపట్టడం జరిగింది. 258 రోజుల నుంచి ప్రతి ఎంప్లాయీ కూడా రోడ్డు ఎక్కి ఉద్యమాలు చేపట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా మోడీ గారు దిగి రావట్లేదు. ఈరోజు కుటుంబాలు నడిపే మహిళలకే బాధ ఎంత తెలుస్తుంది. ఒక ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరణ చేస్తే వచ్చే శాలరీస్ తక్కువ, పందినాలు ఎక్కువ, అలాగే మా పిల్లల భవిష్యత్తు అంధకారం ఏమవుతుందని చెప్పేసి మేమందరం కూడా రోడ్డు ఎక్కిన పరిస్థితి ఈరోజు. ఇలాగే ప్రతి ఒక్క మహిళ రోడ్డు ఎక్కితే జరిగేది చాలా దారుణంగా ఉంటుంది. మొన్నటికేమో బీహెచ్బీ ప్రైవేటీకరణ చేశారు, బ్యాంకులు ప్రైవేటీకరణ చేశారు, అలాగే బీఎస్ఎన్ఎల్ ప్రైవేటీకరణ చేశారు. ఈరోజు చూస్తే ప్లాంట్లు ప్రైవేటీకరణ చేస్తామంటున్నారు. రేపు ఇంకే రైల్వేలు, ఇలా ప్రతి ప్రభుత్వ రంగ సంస్థను కూడా ప్రైవేటీకరణ చేస్తూ వస్తే రాబోయే రోజుల్లో ప్రభుత్వ రంగ సంస్థ అనేది ఉండదు, ప్రభుత్వ రంగ ఉద్యోగం అనేవాడు ఉండరు. మా పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పుకోవడానికి ఎవరు కానీ మిగలరు, నేను ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పుకోవడానికి కూడా ఎవరు. అందుకనే మేము ఈరోజు కడుపు మండి మేము ముందుకొచ్చిన జరిగింది. యువత మొన్న రీసెంట్గా 250 రోజులైన సందర్భంగా ఈ దీక్ష ప్రారంభించి 250 రోజులైన సందర్భంగా మొత్తం యువ కార్మికులందరూ కూడా 250 మందితోటి 250 మందితోటి 25 గంటలు నిరాహార దీక్ష చేయడం జరిగింది. అలాగే ఈరోజు మహిళలందరూ కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నారు. ఒక మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు. గతంలో చరిత్ర చూసుకున్నట్లయితే ఒక మహిళ వల్ల రాజ్యాలు పడిపోయినవి ఉన్నాయి, రాజ్యాలు నిలబడినవి ఉన్నాయి. అలాగే మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలదని చెప్పి నిరూపించడానికే ఈరోజు మేము రోడ్డు మీదకి వచ్చాము. మోడీ గారు, మీరు కనుక ట్విట్టర్లో కనుక యూట్యూబ్లో ట్విట్టర్లో మీరు ట్విట్టర్లో ఎప్పుడు ఉంటారు కాబట్టి మీరు చూడండి, మా మహిళల యొక్క సత్తా ఏంటో చూడండి. మీరు ఇలాగే మొండి వైఖరి వహించినట్లయితే మా ఉద్యమాలు ఇంకా ఉధృతం అవుతాయి. మేము ప్రాణత్యాగాన్ని కూడా సిద్ధపడుతున్నామని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నామండి.